మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాదాపూర్ సైబర్ టవర్ వద్ద రంగారెడ్డి జిల్లా ఎస్టీఎఫ్ పోలీసులు రేవ్ పార్టీని భగ్నం చేశారు. విదేశీ మద్యంతో పాటు కొకైన్, డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. బేగంపేటకు చెందిన నాగరాజు యాదవ్ జన్మదినం పురస్కరించుకుని రేవ్ పార్టీ పెట్టుకున్నారు. క్లౌడ్ 9 హోమ్ సర్వీస్ అపార్ట్మెంట్ లో రేవ్ పార్టీకి 14 మంది యువకులు, 6 యువతులు హాజరయ్యారు. పార్టీలో విదేశీ మద్యంతో పాటు డ్రగ్స్ యువత తీసుకుంటున్నట్టు గుర్తించారు. పక్కా సమాచారంతో రేవ్ పార్టీ నిర్వహిస్తున్న అపార్ట్మెంట్ పై దాడి చేసి జిల్లా ఎస్టీఎఫ్ అబకారీ శాఖ అధికారులు దాడి చేశారు. ఒక వాహనం సీజ్ చేశారు. 125,000 విలువ చేసే మద్యం, డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. మాదాపూర్ సైబర్ టవర్ వద్ద రంగారెడ్డి జిల్లా ఎస్టీఎఫ్ పోలీసులు రేవ్ పార్టీని భగ్నం చేశారు. విదేశీ మద్యంతో పాటు కొకైన్, డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. బేగంపేటకు చెందిన నాగరాజు యాదవ్ జన్మదినం పురస్కరించుకుని రేవ్ పార్టీ పెట్టుకున్నారు. రైట్, దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్ చెప్పండి, రేవ్ పార్టీలో మళ్ళీ డ్రగ్స్, కొకైన్ పట్టుబడింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? నాగరాజ్ అనే వ్యక్తి బర్త్డే సందర్భంగా మాదాపూర్లోని సైబర్ టవర్స్ వద్ద ఒక అపార్ట్మెంట్లో రేవ్ పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పార్టీకి దాదాపు 15 అబ్బాయిలతో పాటు ఒక 6 అమ్మాయిలు కూడా పాల్గొన్నట్టు పోలీసులకి, ఎక్సైజ్ పోలీసులకి సమాచారం రావడంతో అక్కడ రైడ్ చేసి తనిఖీలు చేయగా అక్కడ భారీగా విదేశీ మద్యంతో పాటు కొకైను, అదేవిధంగా ఎండిఎం డ్రగ్ను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. గోవా నుంచి ఈ పార్టీకి డ్రగ్ తెచ్చినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. మొత్తం 14 కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వారికి డ్రగ్ కిట్ల ద్వారా టెస్ట్ కూడా చేస్తున్నారు. ఒకవేళ పాజిటివ్ వస్తే ఎవరెవరు ఆ డ్రగ్స్ తీసుకున్నారు అనే దానిపైన పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. గత వారం రోజుల నుంచే ఈ పార్టీకి ప్లాన్ చేసి ఈరోజు ఈ పార్టీ చేస్తున్నట్టు పోలీసులకి సమాచారం రావడంతో వారు వారిని అదుపులోకి తీసుకొని ప్రస్తుతం పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. వీరికి డ్రగ్స్ గోవా నుండి ఎవరు సరఫరా చేశారు, ఎక్కడి నుండి తీసుకొచ్చారు, ఎంత మొత్తంలో తీసుకొచ్చారనే దానిపైన కూడా పూర్తి వివరాలు రాబట్టే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. ఎందుకంటే హైదరాబాద్లో ప్రతి పాత సప్లయర్లపైన నిఘా ఉంచారు. ఇటు నార్కోటిక్ బ్యూరోతో పాటు లాండ్ ఆర్డర్ పోలీసులు కూడా నిత్యం తనిఖీలు చేస్తూ ఉన్నారు. పాత డ్రగ్స్ సప్లైదారులపైన కూడా నిఘా పెట్టడంతోనే ఈ రేవ్ పార్టీ కూడా భగ్నం చేసినట్టు పోలీసులకు సమాచారం వచ్చింది. రైట్, థ్యాంక్ యూ సురేష్.